ప్రతి ఒక్కరిలో పని మాదని ఆయన గ్రహించి ముందుకు వచ్చి అన్ని విషయాలు సహకరించి కానీ కూడా మీరు కృపను అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాను ఆయన. మాకు ఇచ్చినటువంటి మంచి సంఘ పెద్దలను బట్టి కూడా మీకు స్తోత్రాలు, వారికి ఇచ్చినటువంటి ఆలోచనలు బట్టి కూడా మీకు స్తోత్రాలు. వారు తలపెట్టే ప్రతి పనిలో విజయాన్ని చేకూర్చండి, వారి ఆలోచనల్ని సఫలం చేయండి, వారి కోరికలను మీరు సిద్ధింపచేయమని ప్రార్థిస్తున్నాను. కార్యక్రమానికి విజయవంతం చేయండి, వాతావరణాన్ని అనుకూలపరచండి. నాయన స్పీకర్ గారి తండ్రి మీ యొక్క కృపలో భద్రపరిచి ప్రయాణాలను మీకు తోడు నాయన, మాకు కావలసిన మరి ఆత్మీయ వర్తమానం నా బిడ్డ ద్వారా మీరు అందించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. కృపను అనుగ్రహించండి, సహాయం చేయండి, ఇంకా రావాల్సిన ప్రతి ఒక్క పిల్లలకు కూడా సకాలంలో చేర్చండి నాయన. మరి కార్యక్రమం తండ్రి మరి బ్యానర్స్ పరిచే విషయంలో, బ్యానర్స్ కట్టే విషయంలో, ప్రతి విషయంలో సహకరిస్తున్న పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. కృప చూపించండి, అనేక ప్రాంతాల నుంచి మా సంఘానికి వచ్చి స్త్రీలకు రిట్రీట్ కానీ మరి జయప్రదం చేయమని కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. దీవెనల ఆశీర్వాదాలు పొందడానికి కూడా మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఈ ఆరాధన కార్యక్రమాన్ని మీ చేతులకు సమర్పించుకుంటూ మా యొక్క దేశాన్ని, దేశ నాయకులు, రాజకీయ నేతలను, ప్రపంచ దేశాలను, రాష్ట్రాలను, జిల్లాలను, పట్టణాలను, మార్పుల గ్రామాలను మీ పాదాలకు చెందని తెస్తూ సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఈ కొద్ది మనములు మా ప్రభువైన క్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ పట్టణము శ్రీ ఎంపీ పుల్లయ్య గారు చదివి వినిపిస్తారు. మీకా గ్రంథం 6:6-8 766 మీకా గ్రంథం 6:6-8 ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి మీక 6:6-8 ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతమైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించున్నాను, వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయిన నా అతిక్రమణకై నా జ్యేష్ఠపుత్రుని నియమిస్తున్నాను, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నియమిస్తున్నాను. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడిన న్యాయముగా నడుచుకుంటూ కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నేను అడుగుతున్నాను. దేవుడి పరిశుద్ధవర్తనను మన దేవుడిగా జీవించున్నాను. అందరూ లేచించండి, మరి కీర్తన పాట దేవుని ఆరాధిద్దాం. ఆంధ్రప్రదేశ్లో కీర్తన పుస్తకంలో ఉంది 451వ కీర్తన. సర్వచిత్తము నీదేనయ్యా స్వరూపమిచ్చుకున్నారు. 451వ కీర్తన. అందరూ లేచించండి, కీర్తన పాట దేవుని say.
ప్రకటన విన్నాను. సంఘ ట్రెజరర్ గారు వాటిని కొన్ని తెలియజేస్తారు. ఆ తర్వాత బీవైఎఫ్సిసి ప్రకటన మనం నామంలో సంగమంతరి కుటుంబంలో గత వారం సంబంధాలు ఆదాయం ఖర్చు వివరంలో ఈ విధంగా ఉన్నాయి. వచ్చిన కార్మికులు కవర్స్ ద్వారా 74,200 రూపాయలు, ఫ్రీ ఆఫరెన్స్ ద్వారా 13,235 రూపాయలు, సండే స్కూల్ ద్వారా 1,000 రూపాయలు, బీవైఎఫ్ఎల్ ద్వారా 358 రూపాయలు, ఇంగ్లీష్ ఫిలిప్ ద్వారా 3,450 రూపాయలు, మెన్స్ ఫెలోషిప్ ద్వారా 550 రూపాయలు, ఉమెన్స్ ఫెలోషిప్ ద్వారా 430 రూపాయలు. గత వారం వచ్చిన మొత్తం కానుక 94,171 రూపాయలు. గత వారం జరిగిన ఖర్చు వివరములు బ్రేక్ఫాస్ట్ నిమిత్తమే శ్రీ పి విజయరత్నం గారు అని ఫ్యామిలీ 5,000 స్పాన్సర్ చేస్తున్నారు. శ్రీ బిఎస్ శరత్ మనోహర్ బాబు గారు స్టాండింగ్ కమిటీ సెక్రటరీ గారు 1,000 రూపాయలు ఇచ్చినారు. చర్చ నుంచి 10,000 ఇవ్వడం జరిగింది. క్లీనింగ్ చార్జెస్ రిఫ్రెష్మెంట్స్ తర్వాత 500. లాస్ట్ వీక్ ప్రెగ్నాన్స్ రెంట్ టేబుల్స్ 1 మంత్ రెంట్ వచ్చేసి మొత్తం కలిపి 3,000 రూపాయలు. ఉమెన్స్ రిట్రీట్ అడ్వాన్స్ నిమిత్తమే 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ అడ్వాన్స్ ఫర్ ఉమెన్స్ స్కీమ్ 5,000 రూపీస్, ఇంట్రెస్ట్ అడ్వాన్స్ ఫర్ బీవైఎఫ్ అండ్ 6,500 రూపాయలు. చెట్లు కట్ చేసే కత్తెర మరియు పొడవులు చాలా పట్టించినాము, దానికి గాను 250 రూపాయలు. మొత్తం జరిగిన ఖర్చు 40,750 రూపాయలు. అబ్స్ట్రాక్ట్ ప్రారంభం విలువ 385,243 రూపాయలు. గత వారపు ఆదాయము 94,171 రూపాయలు కలపగా మొత్తం కానుక 479,414 రూపాయలు. గత వార ఖర్చులు 40,750 రూపాయలు తీసి వేయగా ఈనాటికి నిలువ 438,664 రూపాయలు. 438,664 గత వారం మణిపూర్ కొరకు అమౌంట్ ఇచ్చిన వారు శ్రీమతి కె దబోరా అశోక్ కుమార్ గారు 10,000 రూపాయలు ఇచ్చినారు. శ్రీమతి బి సువర్ణ జర్మియా గారు 1,000 రూపాయలు ఇచ్చినారు. ఇన్ లవింగ్ మెమరీ ఆఫ్ లేట్ పులీ ప్రేసి కిచ్చన్ పాల్ గారి జ్ఞాపకార్థం వారి ఫ్యామిలీ పి ఇజ్రాయల్ గారు, శ్రీమతి జి రాజా మణి ఇజ్రాయల్ గారు 5,000 రూపాయలు ఇచ్చినారు. ఇప్పటివరకు మణిపూర్ కొరకు కలెక్ట్ అయిన అమౌంట్ 138,000. రిలీఫ్ క్యాంప్కి పంపించిన అమౌంట్ 100 రూపాయలు. కరెంట్ బ్యాలెన్స్ 38,000. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు నిర్వహించబడుతుంది. ఇందులో చైన్ ప్రేయర్స్ నిర్వహించబడుతున్నాయి. ఇందులో ప్రార్థించవలసిన అంశం ఏంటంటే, మొదటిగా బీవైఎస్సిసి వైపు అభివృద్ధి కొరకు, అలాగే అక్టోబర్ వచ్చే నెలలో 24వ తేదీన సంఘంలో యూత్ రిట్రీట్ నిర్వహించబడుతుంది. అందుకొరకు వాతావరణం స్పీకర్ అనేక మంది ఎవరిని వచ్చి పాల్గొనడానికి మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుచున్నాం. అదేవిధంగా రేపటి దినాన గిబ్సన్ సెంటర్ ప్రాక్టీస్ చర్చిలో యూత్ రిట్రీట్ జరుగుతుంది. మన సంఘం నుంచి బిడ్డలు ఫిజిక్స్కి ప్రిపేర్ అవుతున్నారు. వారిని కూడా మీ యొక్క ప్రేయర్స్లో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాం. అలాగే ప్రతి శనివారం సాయంత్రం 6:30 నుండి ఫైర్ ప్రాక్టీస్ నిర్వహించబడుతుంది. కావున సమయానికి ప్రతి ఒక్కరు కూడా హాజరవ్వాలని మనవి చేస్తాం. థ్యాంక్ యూ. ప్రత్యేక పాట మన ఫైర్ వారు వినిపిస్తాం.
Thank you, God bless you, Sakati. Devam edecek var mı da? 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 దయచేయండి ఈ ఒక్కరోజేగా ఈ వారమంతా కూడా
మీ వాక్యం ధ్యానిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ మీ కొరకు జీవించడంలో ఉన్న సంతోషము తృప్తి అనుదినము మాకు దయచేయండి. అటు మీ కృప కొరకే మమ్మల్ని మేము ఈ సమయంలో మీ చేతులు తప్పించి మీరు మాట్లాడుతుండగా ఈ లోకపు వింతలు చింతలు విచారణలు ఆలోచనలు ఏవి కూడా మా మనస్సులను మీ నుంచి దృష్టిని మళ్లించకుండా మీ కృపను కాపుదలను దయచేసి మహిమ పొందడం ప్రభనేసు నామం వేడుకుంటున్నాం తండ్రి. ఆ వ్యక్తి దయచేసి కూర్చున్నాం. వాక్య ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము మీకా గ్రంథము 6:6-8 ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించను, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. ప్రశ్నకు జవాబు చివరి వచనంలో ఉంది. 7 కొన్ని తీసుకొచ్చిన లాభం లేదని అనిపిస్తుంది. 8 తీసుకురాగలిగినవి ఇవ్వగలిగినవి ఇస్తే లాభం ఉంది అని కనిపిస్తుంది. ఒక ప్రశ్నకు ఒక వ్యతిరేక సమాధానం, ఒక అనుకూల సమాధానం, 3 ఉంటాయి. ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనం రక్షించబడ్డామంటే ఎందుకోసం అంటే, అపొస్తలైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 2:10 ఈ మాటను చెప్తున్నాడు. మనము వాటి అందు నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకే మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఎందుకు మనము క్రీస్తు యేసునందు సృష్టించబడ్డాం? ఎందుకు ఆయన తన చేతులతో మనల్ని రక్షించుకొని రూపించుకున్నాడు అని అంటే, కారణం ఒక్కటే, ప్రతి వ్యక్తికి దేవుడు కొన్ని సిద్ధపరిచిన పనులు ఉన్నాయి. ముందుగానే సిద్ధపరిచాడు, ఆ పనులు చేయడానికి మనల్ని రక్షించుకున్నాడు. నీతో నాతో ఏ పని లేకపోతే మనం ఈ భూమి మీద అవసరం లేదు, దేవునికి అవసరమే లేదు. కానీ దేవునికి మనతో పని ఉన్నది, అందుకోసమే మనల్ని రక్షించుకున్నాడు. చాలాసార్లు చెప్పే ఈ మాట మరొకసారి గుర్తు చేస్తాను. ఒక వ్యక్తి ఈ భూమి మీద ఎందుకున్నాడంటే 3. మొదటి కారణం, నీవు రక్షించబడకపోతే రక్షణ అనుభవంతో ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించాలి. నామకాంతమైన క్రైస్తవ జీవితం నుండి క్రియాశీలకమైన క్రైస్తవ జీవితంలోనికి మార్పు చెందాలి. అందుకోసం దేవుడు ఇంకా కొంతమందిని బ్రతికిస్తూ ఉన్నాడు. 2, ప్రతి వ్యక్తికి దేవుడు కొన్ని పనులు సిద్ధపరిచి ఉన్నాడు. ఆ పనులు భూమి మీద సంపూర్ణం చెయ్యాలి. నీకోసం దేవుడు సిద్ధపరిచిన పనులు నీవు ముగించాలి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు తండ్రి నియమించిన పనిని చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణము చేసి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని చెప్తాడు. చాలామంది రిటైర్మెంట్ అప్పుడు ఈ వచనాలు పెట్టుకుంటారు. కానీ మన జీవితంలో ముగింపు దశ వరకు దేవుడు మనకు అప్పగించిన పనిని చేసి భూమి మీద ఆయన మహిమపరచాలి. అందుకోసం దేవుడు ఇంకా మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. ఇది 2. 3, ఆత్మీయ జీవితంలో నీవు ఇంకా ఆయన కోరుకున్నంతగా ఫలించలేదేమో. ఆత్మీయ జీవితంలో ఫలభరితమైన స్థితి,
మీరు బహుగా ఫలించట వల్ల నా తండ్రి మహిమపరచబడతాడని యేసుప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటే, మనం ఇంకా ఫలించవలసిన స్థాయిలోకి మనం ఇంకా ఎదగలేదేమో, అందుకే ఇంకా దేవుడు మనల్ని భూమి మీద ఉంచుతున్నాడు. ఈ మూడు కారణాలు లేకపోతే మనం అవసరం లేదు భూమి మీద. ఒకటి, నీవు మారు మనసు లేకపోతే ఈరోజు మారు మనసు పొందాలి. రెండవది, దేవుని పనులు సంపూర్ణంగా చెయ్యాలి అనే నిశ్చయతలోకి రావాలి. మూడవది, నేను ఎంతగా ఫలించాలో అంతగా ఈ భూమి మీద ప్రభు కొరకు ఫలించాలి. ఈ మూడు పనులలో ఏదో ఒకటి మన కోసం నియమించబడి ఉంది. అందుకోసమే మనం ఇంకా బ్రతికి ఉన్నాం. అందుకోసమే దేవుడు మనల్ని ఇంకా ఆయుష్నిచ్చి నడిపిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. సో ఈరోజున ప్రశ్న, మన వాక్య ధ్యాన అంశం, దేవుడు కోరుకునేవి, దేవుడు కోరుకునేవి, నా నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? వెండి బంగారములను కోరుకుంటున్నాడా? వేల కొలది పొట్టేళ్ళు కోరుకుంటున్నాడా? విస్తారమైన తైలం గల కోరుకుంటున్నాడా? గర్భఫలము జ్యేష్ఠపుత్రుని కోరుకుంటున్నాడా అని అంటే గనక వీటికంటే శ్రేష్టమైనవి దేవుడు కోరుకుంటున్నాడు. బయటికి కనిపించే వాటికంటే ముందుగా లోపల ఉన్నవి దేవుడు కోరుకుంటున్నాడు. అది ఇక్కడ ప్రవక్త తెలియజేస్తున్నాడు. బయట నుంచి కనిపించే వాటి నుంచి దేవుని సంతోషపెడతా అనుకుంటున్నావేమో, హృదయము సరిగా లేకపోతే బయట నుంచి ఇచ్చేవేమి దేవుని సంతోషపెట్టలేవు. అందుకని భక్తి సింగ్ గారు వారి సంఘంలో ఆరాధించే వారికి, ఆరాధనకు వచ్చే వారికి అందరికీ ఈ మాట ఖచ్చితంగా చెప్పేవారు ఏమిటంటే, నీవు రక్షించబడకపోతే ఈ కానుకల సంచిలో కానుకేద్దని చెప్పేవాడు. నీకు రక్షణ అనుభవం లేకపోతే నువ్వు ఇందులో కానుకే వేయొద్దని చెప్పేవాడు. అలాగని ఆయన సంఘంలో విశ్వాసం నేర్పించేవాడు. అంటే అర్థం ఏంటంటే, నీ హృదయము దేవునితో సరిగా లేకపోతే, నీ హృదయము దేవునితో కనెక్ట్ అవ్వకపోతే నువ్వు ఏమిచ్చినా కూడా దానివల్ల దేవునికి సంతోషం లేదు. మనకు సంతోషమే ఇచ్చేమో, కానీ దేవునికి సంతోషమేదు. అందువల్ల ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, దేవుడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడు? కొన్ని లేఖన భాగాల నుంచి మూడు సంగతులు నేర్చుకుని పోతున్నాను. దేవుడు కోరుకునేవి మూడు. మొదటిది, సహజంగా మనం చేయాల్సిన పనులు. న్యాచురల్గా ఒక విశ్వాస జీవితంలో ఆటోమేటిక్గా చేయాల్సిన పనులు, అది మొదటిది. రెండవది, మనకు చేతనైన సాధ్యమైన పనులు. మొదటిది సహజంగా చేయవలసిన పనులు, రెండవది సాధ్యమైన పనులు, మూడవది అసాధ్యమైన పనులు. మూడు అడుగుతాడు దేవుడు. చూద్దాం ఈ మూడు సంగతులు ఈరోజు ధ్యానంలో చూద్దాం. సహజంగా నేను చేయాల్సిన పనులు ఏమిటి అనంటే, మీకు గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నటువంటి మాట 8వ వచనం, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. డూ ద బెస్ట్ అండ్ నో ద బెస్ట్. ఏది ఉత్తమమో అది మొదలు తెలుసుకో, తెలుసుకొని ఉత్తమమైన దానిని చేయి. ఉత్తమాన్ని కాదు, ఉత్తమమైన దాన్ని చేయాలి. అందుకోసమే దాన్ని నీకు ముందుగానే తెలియజేస్తూ ఉన్నాను. మనుషుడా అంటే ప్రతి విశ్వాసి ఈ లోకంలో ఉత్తమమైనది తెలుసుకొని ఉత్తమమైన దాన్ని చేయాలి. అప్పుడు దేవుని సంతోషమేస్తుంది. ఏది ఉత్తమమో తెలుసా? 4 సంగతులు ఇక్కడ చూస్తున్నాను. ఉత్తమమైనది ఏమిటి అని అంటే, ఈ 4 కలిపి ఒక చిన్న ప్యాకేజ్ లాగా దేవుని వాక్యం నేర్పిస్తుంది. మొదటిది, న్యాయముగా నడుచుకొనుట. న్యాయముగా నడుచుకొనుట, న్యాయముగా నడుచుకొనుట అంటే దాని అర్థం ఏమిటంటే నైతికంగా నడుచుకొనుట, మారల్ వాల్యూస్తో బ్రతకడం, నైతిక విలువలతో బ్రతకడం. చేతులతో ఏమిస్తున్నామో కాదు, హృదయంలో ఆ నైతిక విలువలు న్యాయంగా ప్రవర్తించడం. నీ హృదయం వాటి కోసం
సిద్ధపడి ఉన్నారు. న్యాయముగా ప్రవర్తించుట అంటే ఒకరు అన్యాయంగా ప్రవర్తించినా మనము న్యాయంగానే ప్రవర్తించాలి అని నేర్చుకోవడం, ఇంకోరితో నిమిత్తము లేకుండా నేను ఎలాగున బ్రతికితే దేవుడు సంతోషపడతాడో అలాగే బ్రతకాలని నిర్ణయించుకోవడం, ఇంకొకరి ప్రభావం దీని మీద ఉండదు, ఇంకొకరి గైడెన్స్ దీని మీద ఉండదు, దేవుడు ఏం చెప్తున్నాడు అదే అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, న్యాయంగా ప్రవర్తించుట అంటే అన్ని పరిస్థితుల్లో అన్ని స్థలాల్లో అందరి ఎడల న్యాయంగా ప్రవర్తించాలి. ఇది దేవునికి సంతోషాన్ని ఇచ్చేది. అన్యాయస్తులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. ఎప్పుడైతే న్యాయము మీరుతామో అది అన్యాయం, ఎప్పుడైతే క్రమము మీరుతామో అది అక్రమము. అన్యాయస్తులు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యం చెప్తుంది న్యాయముగా ప్రవర్తించట, ప్రవర్తన. ఇందాక మన పైర వారు చక్కటి పాట పాడారు, సువార్త ప్రకటించడం గురించి మనకు పాట వినిపించారు. కష్టమైన నష్టమైన మన వాళ్ళే దూరమైనా సరే క్రీస్తును ప్రకటించాలి. సువార్త రెండు రకాలుగా ప్రకటిస్తాం. మొదటిది మాటల చేత సువార్త ప్రకటిస్తాం, వర్బల్ ఎవాంజలిజం అంటాం, నోటి మాటల చేత క్రీస్తును ప్రకటించడం. ఇది మొదటిది. రెండవ సువార్త ఏమిటంటే లైఫ్ స్టైల్ ఎవాంజలిజం, నీ జీవిత విధానం ద్వారా సువార్త ప్రకటించడం. నువ్వు నోటితో మాటలు చెప్పకపోవచ్చు కానీ నీ జీవితంలో ఏసున్నాడని చూపించడం. ఇక్కడ మనము లైఫ్ స్టైల్ ఎవాంజలిజం గురించి ఆలోచించాలి. నీకు ఆ ప్రవక్త చెప్తున్నాను, నీ జీవితంలో ఏసున్నాడని చూపించాలంటే నువ్వు న్యాయంగా ప్రవర్తించాలి. అందులోనే దేవుని నీవు చూపించగలుగుతావు, సువార్తను ప్రకటించగలుగుతావు. మొదటి మాట న్యాయంగా ప్రవర్తించాలి. అందుకని దేవుని ఆరాధించేవారు నాలుగు మాటలు చెప్పబడి ఉన్నాయి. ఒకటి ఆత్మతోను, రెండవది సత్యముతోను, మూడవది మాటతోను, నాలుగవది క్రియతోను ఆయన ఆరాధించాలి. హౌ డు యూ వర్షిప్ గాడ్? ఆత్మతోను, సత్యముతోను, మాటతోను, క్రియతోను దేవుని ఆరాధించాలి. మాటలు చెప్తున్నప్పుడు ఒక సామెత గుర్తు చేస్తాను, మాటలు కోటలు దాటుతాయి, అడుగులు గడప దాటవు. మాటలు ప్రమాణంగా చెప్పచ్చు కానీ అడుగులు గడప దాటకపోతే, క్రియలు లేకపోతే, క్రియలేని విశ్వాసం వ్యర్థం. అందువల్ల క్రియలు అంటే ఏ క్రియలు అంటే దేవుని సంతోషపెట్టే న్యాయమైన క్రియలు, అవి దేవుడు కోరుకుంటున్నాడు. రెండవది కనికరమును ప్రేమించుట, టు లవ్ మర్సీ. కనికరమును ప్రేమించ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే కనికరమును ఇష్టపడాలి, ప్రేమించాలి. కనికరము అంటే ఇది దేవుని స్వభావం. ప్రభువైన యేసుక్రీస్తు తన దగ్గరికి ఈ వాక్యం వినడానికి జన సమూహం గుంపులుగా వస్తుంటే వారు కాపరి లేని గొర్రెల వలె ఉండుట చూచి వారి మీద కనికరపడి, కనికరము దేవుని మనస్సు. మనలో కూడా దేవుని మనస్సు ఉండాలి. దేవుడు అక్కరలో ఉన్నవారిని చూసినప్పుడు ఎలా కనికరించారో మనము కూడా అక్కరలో ఉన్న వారి పట్ల ఇలాంటి కనికరమును చూపించాలి. కనికరము చూపించేవారు ధన్యులు. ఇదొక ధన్యత. టు లవ్ మెర్సీ, టు షో మెర్సీ ఈజ్ ఎ బ్లెస్సింగ్. కనికరమును చూపుట, కనికరమును ప్రేమించుట ఇదొక ధన్యత. ఎందుకంటే దేవుని మనం ఎలాగో ప్రేమిస్తున్నామో చూపించాలంటే అది మన పొరుగు వారి పట్ల చూపించాలి. అందుకని ధర్మశాస్త్రం అంతా రెండు మాటల్లో ఇమిడి ఉంది. ఒకటి, నీ దేవుణ్ణి ఎలాగో ప్రేమిస్తున్నామో అలాగా నీ పొరుగు వారిని ప్రేమించింది.
కనికరమును ప్రేమించుట అన్నప్పుడు ఇది ఒక కమిట్మెంట్. హిబ్రూ భాషలో కనికరం అంటే హెస్సర్ అనే పదం ఉపయోగించబడింది. దాని అర్థం ఏమిటంటే లాయల్ కమిట్మెంట్, లాయల్ కమిట్మెంట్ దట్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ లవ్. ప్రేమతో వచ్చేటటువంటి ఒక కమిట్మెంట్. చాలాసార్లు మంచి సమరయ్య గురించి మనం మాట్లాడుతాం. ఆయన చేసిన పని ఏంటి, పడ్డవాడు తన బంధువు కాదు, పడ్డవాడు తన జాతివాడు కాదు, పడ్డవాడు తనకు తెలిసిన వాడు అసలే కాదు, ఎవరో తెలియదు కానీ రోడ్డు మీద పడి ఉన్నాడు. ఆ వ్యక్తికి గాయములు కట్టి ఆ వ్యక్తి కోసం ప్రయాసపడి ఆ వ్యక్తిని ఒక సత్రంలో చేర్చి ఆ వ్యక్తి కోసం తన దగ్గర ధనమిచ్చి ఇంకా ఏదైనా అవసరమైతే నేను చూసుకుంటానని బాధ్యత చెప్పగలిగినటువంటి మనసు. కనికరము అంటే అడుగులు కొంచెం ముందుకేయడం, ఇంకొంచెం ముందుకేయడం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే కనికరమును కోరుకుంటున్నాడు. అక్కడలో ఉన్న వారి కోసం అడుగులు పడుతున్నాయా, అడుగులు ముందుకేస్తున్నామా, ఇంకా రెండు అడుగులు ముందుకేద్దామా, ఇది కనికరం. దీనికి కమిట్మెంట్ కావాలి, అంటే ఒక నిబద్ధత, ఇష్టం. ఏదో టైం లేనప్పుడు తీరికున్నప్పుడు చేసేది కాదు, ఇష్టంతో సమయాన్ని కేటాయించి మరీ చేసేది. సో దేవుడు కోరుకునేది ఏమిటంటే ఇష్టపడి ఇంకా రెండు నడువులు ముందుకేసి నీలో దేవుని పట్ల ఎంత ప్రేమ ఉందో దాన్ని ఇంకొకరి మీద కనికరం రూపంలో చూపించమని దేవుడు కోరుతున్నాడు. ఇది రెండవ. మూడవ చూద్దాం, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించడం. దేవుని ఎదుట అహంకారం పనికిరాదు, దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. దేవునితో విరోధమా, దేవునితో ఎదురుపెట్టుకోవడమా, పరిస్థితి ఎలా ఉంటుందో మన ఊహ కూడా ఉండదు అలా పెట్టుకుంటే కనుక. అందుకనే దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని లాస్ట్ టైం మనం గుర్తు చేసుకున్నాం. అలాంటి దహించు అగ్ని అయిన దేవునితో చెలగాట వాడగలమా, ఆ దేవుని ఎదుట వేషధారిగా మనం ప్రవర్తించగలమా అంటే పాసిబుల్. ఆయన్ని సంతోషపెట్టాలంటే వేషధారణ పనికిరాదు, కానీ ఆయన ఎదుట దీన మనస్సు కలిగి హంబల్నెస్, సాత్వికమైన మనస్సు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని అంటే మన జీవితంలో న్యాయము, కనికరము, దీన మనస్సు, తగ్గింపు జీవితం. ఇంకొంచెం తగ్గించుకుందాం, ఇంకొంచెం తగ్గించుకుందాం. అతిశయము ఏమీ లాభాన్ని ఇవ్వదు, కానీ తగ్గింపు జీవితం నిన్ను దేవుని ఎంత ఎంతైనా నిన్ను హెచ్చిస్తుంది. దేవుడు అహంకారులను ఎదిరించును, దీనులకు కృప అనుగ్రహించును. కాబట్టి కృప వెంబడి కృప పొందాలి అంటే దేవుని ఎదుట మరింత హంబుల్గా ఉండడం నేర్చుకోవాలి. దేవునికి లోబడే మనసును హంబుల్గా ఉండడం అంటే నటించడం కాదు, హంబుల్గా ఉండడం అంటే హృదయం బెండ్ అవ్వాలి, మనసు బెండ్ అవ్వాలి. ఆయనకు ఇష్టమైన పని చేస్తా అని ఆయన ఎదుట అన్నిటికీ మనం అంగీకరించాలి. మనస్సు దీనమవ్వాలి. మనస్సు దీనత్వంలోకి ఎప్పుడు వస్తుందంటే దేవుని వాక్యము మన లోపల పనిచేస్తుంటే, దేవుని వాక్యము లోపల పనిచేస్తుంటే ఆ వాక్యం చెప్తుంది ఇది చెయ్యి ఇది చేయొద్దు, ఇది చెయ్యి ఇది చేయొద్దు అని చెప్తుంది. ఆ వాక్యము మనల్ని మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగులాగా వాక్యము మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు వెంటనే మనల్ని మనం మార్చుకోవాలి. వాక్యము మనతో మాట్లాడినప్పుడెల్లా మనల్ని మనం మార్చుకోవాలి. మార్పు రాకపోతే, మార్చుకొనకపోతే దేవుని ఎదుట మనం అంగీకారంగా ఉండలేము. కాబట్టి ప్రేమైన వాళ్ళని ఈ మాటలు చెప్తున్నప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఇది సిలువ మార్గము అని చెప్పవచ్చు.
అంత ఈజీగా జరుగుతుందా ఇది అంటే అంత ఈజీగా న్యాయంగా ప్రవర్తించుట కనికరమును చూపించుట దేవుని ఎదుట దీన మనసు కలిగి ఉండుట అన్నది ఇతరులతో ప్రమేయము లేకుండా నాకు నేనుగా నిర్ణయించుకొని ఈ జీవితంలో ముందుకు నడవడం. ఇందులో మనుషుల మెచ్చుకోవడం ఉండదు, ఇందులో మనుషుల సహకారం ఉండదు. మాటలు చెప్పాలంటే సిలువ మోసినట్టే, కానీ ఇందులోనే దేవుని సంతోషం ఉందని అర్థం చేసుకున్నాను. దేవుడు ఎందులో సంతోషిస్తాడు? అన్యాయమునకు ఆమోదించడము కూడా, అన్యాయమునకు ఆమోదించడం కూడా అన్యాయమే. మామూలుగా లీగల్ టర్మినాలజీలో చెప్తారు ఏమిటంటే, తప్పు చేయడం కాదు, తప్పుకు సమర్థించడం, పరోక్షంగా మద్దతు తెలపడం కూడా తప్పే. అలాగా అన్యాయమును ఎప్పుడూ తృణీకరిస్తూ న్యాయముగా నడుచుకునట, కనికరము ఎల్లప్పుడూ ఇతరుల కోసం ఇంకొక రెండు అడుగులు ముందుకేసి ఇంకొకరి కోసం ప్రార్థించడం, వారిని ప్రోత్సహించడం, బలపరచడం, మనం ఇంకొకరి క్షేమం కొరకు ఏమి చేయగలమో అన్నీ చేయడానికి మనసును సిద్ధపరచుకోవడం దేవుని సంతోషాన్ని ఇస్తుంది. దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ప్రవర్తించడం, ఇది దేవుని సంతోషాన్ని ఇస్తుంది. సంతోషాన్ని ఇవ్వకపోతే, దేవుడు సంతోషపడకపోతే అన్ని వాగ్దాన ఆశీర్వాదాలు దూరం అవుతాయి. మోషే 40 సంవత్సరాలు నమ్మకంగా దేవుని వెంబడించాడు, కానీ ఒకనొక సందర్భంలో ఆయన చేసిన పని అన్ని సంవత్సరాల ప్రయాసం అంతటిని కూడా ఆశీర్వాదాలు పొందే ఈ ప్రయాసం అంతా కూడా ఒక్కచోట ఎగిరిపోయింది. ఎందుకు అన్నది సులభంగా ఒక మాటలో చెప్పే జవాబు అయితే కాదు. ఎందుకు దేవుడు మోషేను వాగ్దాన దేశంలో పెట్టలేదు అంటే సులభంగా చెప్పడానికి సులభమైన కారణాలు మీకు చాలా కనపడతాయి, కానీ అవేవి వాక్యానుసారమైనవి కాదు. ఎక్కడో చిన్న మెలకు ఉంటుంది, అది కనుక దొరికితే ఆన్సర్ అర్థమవుతుంది. చాలామంది చాలా రకాలు వేరు వేరే ఆన్సర్లు చెప్తారు, చూద్దాం అది ఒక రోజున దాని గురించి మనం ధ్యానించుకుందాం. దేవుని ఎదుట దీని మనస్సు కలిగి ప్రవర్తించడం అన్నప్పుడు కొన్నిసార్లు చేయొచ్చు, కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక చోట మనకున్నటువంటి ఆవేశమో లేకపోతే ఇంకేయో కారణాలు మోషే లాంటి సాత్వికుడు కూడా ఒక చోట బస్ట్ అవుట్ అయ్యాడు. ఆశీర్వాదాలను అక్కడ చూడాల్సిన ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. Don't lose your blessings because of short-term arrogance, disobedience, unfaithfulness. Deena manasu kaligi ellappudu devuni eduta pravartinchadam. Idiye kada devudu mannichukovutunnadu. Ivi natural ga cheyalsinavi. Rendavadi, manaku sadhyamayye panulu edi nenu cheyagaliginadi undo adi nenu chesthe naa jeevithamlo సంతోషంగా దేవుడు ఏమి చేయగలడో అని చేస్తాను. మనకు చాలా పరిచయం ఉన్న బైబిల్ నేరేటివ్స్ చెప్తాను, దీనికి రెఫరెన్స్ మళ్ళీ చెప్పడం చదవడం టైం సరిపోదు కాబట్టి మీకు తెలిసినవే కాబట్టి సందర్భం రాసుకోండి, ఇంటి దగ్గర మళ్ళీ స్టడీ చేస్తే సరిపోతుంది. మనము సులభంగా చేయగలిగినటువంటి పనులు చేస్తే గనక దేవుడు మన జీవితాల్లో ఆయన సంతోషంతో చేసే అద్భుతమైన ఆశీర్వాదాలు. వీ డూ ద న్యాచురల్ థింగ్స్ అండ్ గాడ్ విల్ డూ ది సూపర్ న్యాచురల్ థింగ్స్. యోహాన్ సువార్త 2వ అధ్యాయం అందరికీ తెలుసు, కానాలోని వివాహం. యేసు ప్రభు మాట ఏమైతే చెప్తాడో ఆ మాట ప్రకారం పనిచేయండి ఆయన తల్లి అయిన మరియా గారు పరిచారకులు చెప్పింది. ఆయన ఏం చెప్తాడో అది చేయండి అని చెప్పింది. న్యాచురల్ థింగ్, సహజంగా వారికి సాధ్యమయ్యే పని, వారికి సాధ్యమయ్యే పని. అదేమిటంటే ఆయన చెప్పింది చేయండి అంతే. ఆయన ఏమన్నాడు? నీళ్ళని నింపండి అన్నాడు.
ఆ నీలం తీసుకుపోయి విందు యజమాని చూపించమన్నాడు. కష్టమా? నీళ్ళను ద్రాక్షరసం చేయండి అంటే కష్టం, కానీ నీళ్లను నింపి యజమానికి చూపించమంటే ఏం కష్టం ఉంది? సరే, కానీ ఎంత సింపుల్గా కనిపిస్తుందో కానీ ఇందులో ఒక రిస్క్ ఉంది. అలాంటి సాంప్రదాయాల ప్రకారం విందు యజమాని దగ్గరికి ఎవరైనా తీసుకొని వెళ్ళాలంటే ఏం తీసుకెళ్ళాలి? ద్రాక్షరసం తీసుకెళ్ళాలి. నీళ్ళు ఎవరికి? బయట కాళ్ళు కడుక్కునే వాళ్ళకి ఇవ్వాలి. ద్రాక్షరసం ఎవరికి తీసుకెళ్ళాలి? విందుకు వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. విందుకు వచ్చే వాళ్ళకి ఇవ్వడానికి ఈ నీళ్లు తీసుకెళ్ళాలి అంటే ద్రాక్షరసం తీసుకెళ్ళి విందు యజమానికి చూపించాలి, దీన్ని మేము సర్వ్ చేస్తామని చెప్పాలి. సో యేసుప్రభు ఏమన్నాడు? నీళ్ళు తీసుకెళ్ళమన్నాడు. ఇప్పుడు కనుక యజమాని దగ్గరికి వెళ్తే ఇట్ ఈస్ ఇంప్లాయిడ్ దట్ దే ఆర్ టేకింగ్ ది వైన్, ఆ ద్రాక్షరసం తీసుకెళ్తున్నారని అర్థం. యజమాను తొంగి చూస్తే దాంట్లో నీళ్లు కనిపించానుకోండి, సంప్రదాయ ప్రకారం ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏ శిక్ష అయినా వేయచ్చు. ఎందుకు? వారు విందు యజమానిని అగౌరవపరుస్తున్నారు నీళ్లు చూపించేసి. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఇప్పుడు రిస్క్ చేస్తున్నారు. నీళ్ళని తీసుకుపోయారు చూపించమంటే ఆయన చెప్పినట్లు చేయాలి, నీళ్ళనే తీసుకెళ్ళి చూపించాలి, ఏమవుతుందో తెలియదు. కొన్నిసార్లు ఆయన చెప్పిన పనిలో మనం ఈజీగా చేయొచ్చు, కానీ అందులో కొంచెం రిస్క్ కూడా ఉంటుంది. కానీ వీరిలో ఇంకా అప్పటికి యేసుప్రభు పెద్ద అద్భుతాలు చేయలేదు, ఆయన పాపులర్ కూడా కాలేదు, కానీ వీరికి ఎందుకో ఆయన ఏం చెప్తే అది చేయాలని అనిపించింది. అందుకనే ఆయన ఏం చెప్పాడో అది చేశారు. చేసినందువల్ల మొట్టమొదటి సూచక క్రియ, ఫస్ట్ మిరకల్, సూపర్ న్యాచురల్ రిజల్ట్ కనిపించింది. హ్యూమన్ వల్లరా, న్యాచురల్గా మనం చేయగలిగిన పనులు చేస్తుంటే అందులో నుంచే దేవుడు సూపర్ న్యాచురల్ రిజల్ట్ ఇస్తాడు. అది మనకు నేర్పించింది. నువ్వు సహజంగా చేయాల్సిన పనే చేయి, కానీ అందులోనే సూపర్ న్యాచురల్ రిజల్ట్ దేవుడు ఇస్తాడు. అది మొదటి సందర్భం. రెండవ సందర్భం రాజులు రెండవ గ్రంథం 4వ అధ్యాయం. ఒక భక్తి కలిగినటువంటి ప్రవక్త శిష్యుని యొక్క భార్య, ఆమె పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది. వారిని దాసులుగా ఉండడానికి పక్కన వెళ్ళడానికి మనసు వచ్చారు. ఇది వాళ్ళందరూ స్థితి. అప్పులు చేశారు. అప్పులు చేస్తే తన ఇద్దరు కుమారులను దాసులుగా ఉండడం పట్టుకోవడానికి వచ్చారు మనిషి. ఎంత ప్రమాదకరమైన స్థితి అంటే అప్పులు మనుషులు బాధ్యం చేస్తాయి. అప్పు చేస్తున్నామంటే ఎవరైనా బాధిస్తే అది కదా. ఈ స్థితి నుంచి ఎలా మనం పెంచుకుందాం? ఈ బానిసత్వం నుంచి ఎలా బయటపడదాం అన్నప్పుడు ఆ మీరు మోస్తలేదు. ఆ టైంలో ప్రవక్త వచ్చారు, ఎలీషా ప్రవక్త వచ్చారు. నాకు నీవేం కావాలి అన్నాడు. నీకు ఏముందని నాకు చెప్పుకుంటే ఆమె చెప్పింది ఏంటంటే నా ఇంట్లో నూనె కూడా ఒకటి అది కాబట్టి ఏమీ లేదు. నా స్థితి చాలా దయనీయంగా అంటే అప్పుడు డాక్టర్ చెప్తున్నాను, నీవు బయటకు పోయి నీ ఇరుకు పోయి వారి యొక్క దరకు కలిగిన వట్టి పాత్రలన్నీ ఎరుగులేసుకుంటే బయట పోయి ఎరుగులేసుకోవాలి. ఇంకా ఎక్కువ పాత్రలు తెచ్చుకో, ఇంకా తెచ్చుకోవాలి తెచ్చిపెట్టుకుంది. తప్పలే తప్పులు చేసేసి నీరు నీ కుమారుడు నీ దగ్గర ఉన్న నూనె నా పాపలో పోయింది. వస్తుంటే నిద్రలే ఉంది, వస్తుంటే నిద్రలే ఉంది, ఉన్న పాపలన్నీ నిండిపోయాయి. నిండిపోయిన తర్వాత ఇంకా ఏమో తెలుసుకోవాలి. ఇంకేమి లేవు అప్పుడు నూనె తీసుకుంది. ఈ నూనె నమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నిద్రలను స్వతంత్రంగా మనము దేవుడికి సంతోషం తీసుకొచ్చి ఆయన పనులు చేస్తూ ఉంటే
అది చెప్పింది చేస్తూ ఉంటే కనుక దేవుడు మన బాధను తీసుకుంటాడంటే ఈయన మన అప్పులు కూడా ఎలా పరిష్కరించాలని ఈయన తాను చేయగలిగిన పనే చేస్తుంది. కానీ దేవుడు సూపర్ న్యాచురల్
జీవితం మీది జీవితంలో ఒకరి దత్తం ఉంది అన్నప్పుడు ఇవ్వడానికి మనస్సు లేకపోతే కష్టం. ఈరోజున మన ఊరు కోసం ప్రపంచం భారతదేశం అంతా స్పందిస్తూ ఉంది. ఎందుకు బంధువులను తెలిసిన వాళ్ళ చుట్టాల స్నేహితులు అంటే అన్నింటినీ మించి వాళ్ళు మన ఆత్మ బంధువులు మరి ఎక్కడో ఉన్నారు వాళ్ళ ఊరి మనం ఎక్కడో ఒక మాట్లాడారు కానీ స్పందిస్తున్నారు. క్రీస్తు శరీరంలో అందరూ భాగమై ఉన్నాము. వారి బాధ మన బాధ కాబట్టి మనం స్పందించినప్పుడు ఇవ్వాలి మనసు వస్తే మన కలిగిలో నుంచి ఇస్తాము మన లేనిలో నుంచి కూడా ఇస్తాం. దేవుడు సంతోషపడటం ఏంటంటే సహజంగా మనం ఏం చేయగలము అని చేస్తే న్యాచురల్గా మనం ఏం చేయగలము అని చేస్తే మనకేది సాధ్యమో అది చేస్తే అసాధ్యమైన ఆశీర్వాదాలను దేవుడు మనకిస్తాడు. లాస్ట్ మూడవది అసాధ్యమైన కూడా కొన్నిసార్లు దేవుడు చేయమని చెప్తారు. మనుషులు కొన్నిసార్లు అసాధ్యం ధైర్యం రావు అవి కూడా కొన్నిసార్లు దేవుడు చేయమని చెప్తారు. ఒకసారి అర్థం చేయ పని నేను చేసి చూపించాలని మనసులో ఏదో కోరిక ఒప్పుకు ఉంటాయి. ఉదాహరణకు మతేశ్వర 14వ అధ్యాయం పేరు ఎస్ప్రభు చూశాను నేను నడిచేస్తున్నాను నేను నడుస్తాను పేరు నేను మీద నడవాలా అంటే అసాధ్యం. మీతో ఒక ధైర్యం ఉండాలి కానీ పేరు ఒకటిగా ధైర్యం వచ్చి నడవడాలి. నేను నేను నడుస్తాను సరే మీ ధైర్యం ఉంటే నడువాలి మీ ధైర్యం ఉంటే దాని. ఇప్పుడు అసాధ్యమైన పని ఏంటంటే రెండు కాళ్ళు వేసి కోట్ల నిమిషాలు పెట్టాలి. ఏం జరుగుతుందో ఆ నెలలో ఉన్నాడు ఆ దూరంలో ఉన్నాడు మరీ కూడా నా పరిస్థితి ఏంటి వదిలే కానీ ఏదో ఊరికి కలిగేదా ఏర్పడలేదా కానీ అలా కాకుండా ఏం చెప్తున్నటువంటి మండుతనం లేకపోతే ఒక విశ్వాస స్థాయి ఆయన చెప్పాడు కదా ఆయన చూసుకుంటాడు ఆయన చూసుకుంటాడు అని చెప్పి రెండు కాదు బయటపెట్టేసి నిలబడ్డాడంటే నిలబడగానే ఆ నీరు ప్రవాహం అంతా సిమెంట్ రోడ్డు అయిపోయింది. నడుస్తుంది ఆ ప్రవాహంలో యేసు ప్రభు గారు నేను కూడా నేను నడుస్తుందా. కొన్నిసార్లు అసాధ్యం కానీ స్టెప్ వేస్తే దేవుడు అందులో నుంచి కొంత అద్భుతం చూపిస్తుంది. పద్నాలుగో దేవుడు పేరుకు ఇచ్చిన సవాలు రెండవ సవాలు అబ్రహాం ఇచ్చినటువంటి సవాలు నీ ఒక్కగా ఒక్క కుమారుని నాకు ఇస్తావా అర్పణగా ఇస్తావా సత్యమా ఇవన్నీ ఇచ్చేస్తాము అసాధ్యం. కానీ అబ్రహాం ఉన్న విశ్వాసం యెహోవా చూస్తున్నాడు ఆయన చూస్తున్నాడు అన్నప్పుడు ఇవ్వాలని మనసు కాబట్టి వాళ్ళు ఏం చూస్తున్నావు అంటే కొన్నిసార్లు సాధ్యాన్ని మించిన సాధ్యాన్ని మించిన అసాధ్యమైనటువంటి దేవుడు నిగజేయాలి చేస్తావా అంటే పేతులు శాసించారు అబ్రహాము శాసించారు అందుకే వారి జీవితాలు మన ప్రశంస కొన్నిసార్లు మన జీవితాలు దేవుడు సాహసం లాంటి పని చేయమన్నారు. ఇట్ సీమ్స్ లైక్ ఇంపాసిబుల్ ఇది సాధ్యం అవ్వదు అనిపిస్తుంది కానీ అందుకే ఎన్నికో గొడవలు కూర్చున్నాం మూడవ సందర్భం చెప్తుంది మొదటి పేరు నీటి పెట్టడం రెండవది అబ్రహాం కుమార్ అర్పణ లేకపోవడానికి తెగించడం మూడవది ఎన్నికో గొడవలు కూర్చోవాలంటే మీరు ఏ ఆయుధం వాడాల్సిందే స్థుతినే ఆయుధం
మొదలైంది. సాధ్యమే కొన్నిసార్లు నమ్మడానికి కష్టం అనిపిస్తుంది, కానీ నమ్మినప్పుడే అడుగులు వేసినప్పుడే అందులో ఉన్న అద్భుతాలు మనం చూడాలి. కొన్నిసార్లు దేవుని అద్భుతాలు మన తలపై చూడాలంటే విశ్వాసం ఇంకొక బయటపెట్టాలి. కష్టం అనిపించవచ్చు, ప్రసాదం అనిపించవచ్చు, గర్వం అనిపించవచ్చు, కానీ ఒక అడుగులో పైన వేసామనుకుంది ఇంకొక స్థాయి పైన పెట్టామనుకుంది అసాధ్యాలు మనకు సాధ్యమవుతుంది. వినగోదా ఎందుకు మనం వస్తుంది, ఎందుకు దేవుడు సాధ్యంగా చేస్తే అడిగారు ఓకే బాగుంది, నాకు ఏదైనా సాధ్యం అవుతుంది అంటే వాటిని ఏమంటే సరి చేస్తాను బాగుంది. కొన్నిసార్లు అసాధ్యమని చేయడం అంటే ఇందులో రిస్క్ మీరు తెలిసిన తర్వాత కూడా ఎందుకు నన్ను ఈ పని అవుతున్నాను అని అంటే దేవుని ఉద్దేశంలో ఏమైనా ఎందుకు నన్ను ఈ పని చేయబడుతున్నాడు అంటే దేవుని ఉద్దేశంలో ఉన్న కొన్ని సూత్రాలు మొదటి దేవుడు మన యొక్క వ్యక్తిత్వాన్ని తెచ్చుకున్నాడు. ఈజ్ గ్రోయింగ్ అవర్ క్యారెక్టర్, మన వ్యక్తిత్వాన్ని దేవుడు ఇంకో వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు, ఇంకా శుద్ధి చేస్తున్నాడు, నూతన పరుస్తున్నాడు. అందుకోసం దేవుడు అసాధ్యాన్ని మనం చేయగలిగారు. రెండవది మనకు దేవుని మీద ఉన్న నమ్మకాన్ని పెంచడానికి దేవుడు అలాంటి జరుగుతారు. నమ్ముతున్నావు, నువ్వు నన్ను నమ్ముతున్నావు అంటే నమ్ముతున్నాకే అసాధ్యమైన చేయడం అప్పుడు తెలుస్తుంది నమ్ముతున్నావు. చాలా అసలు చెప్పి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక అతను జలపాతం నుంచి పనులు చెప్పడం కాదు, నేను దీనికి ఇక్కడ నుంచి అక్కడ నడుస్తాను నమ్ముతారాను అందరూ ఉన్నాను నన్ను లేక నేను ఇక్కడ నుంచి అక్కడికి ఇంకో మోసం వెళ్తానన్నా అంటే నమ్ముతారాను మరి మీద ఈ జలపాతం మీద ఈ నాలుగు మీద నేను ఈ యుద్ధం నుంచి అవ్వగలిగిన నాలుగు నమ్ముతారా నమ్ముతారు ఇంకో వ్యక్తి మోసం వెళ్తాను నమ్ముతారా నమ్ముతాం నన్ను నమ్ము వదిలేనా నిన్నే మోసపోతాను వస్తారు ఎవరన్నా ఎవరు నమ్మారో నేను అవును తీసుకుంటాను నమ్మారో వాళ్ళన్నీ నేను అవును తీసుకుంటాను ఎవరు రాలే చిన్న పరిగెత్తినట్టు నేను వస్తాను నేను వస్తాను నేను వస్తాను ఆ చిన్న దగ్గర ఇవ్వాలి ఇచ్చా నీకు ఏమన్నా అది ఎక్కువగా రాని వాళ్ళంటే ఆ ఏమన్నా పోతా ఎందుకు రాని ఆయన ఎవరు తెలుసా డాడీ ఎవరైనా డాడీ మా డాడీ అవుతూ తీసుకొస్తానని నేను నమ్మలేదా నేను నమ్ముతున్నా కాబట్టి ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ నాకు బాగుంది. మన పదవ పుట్టని మనం తీసుకెళ్తానంటే అసాధ్యాలు చేయాలనిపించదా అనిపిస్తుంది ఆ ధైర్యం తెచ్చుకోవాలి. అందుకే ఆయన నమ్మితే నమ్మగా నీ వలనైతే నీవు సమస్తాన్ని చూస్తాను అంతమాత్రమే దేవుని మహిమ నీ కళ్ళను వచ్చినప్పుడు రెండవ ఆశీర్వాదం మన విశ్వాసాన్ని పెంచడానికి మూడవ ఆశీర్వాదం మనలో క్రీస్తును అనేక చూపించడానికి మేకింగ్ నోన్ టు అదర్స్ ఇతరులకు క్రీస్తు మన పక్షంగా ఉన్నాడని చూపించడానికి దేవుడు అసాధ్యమైన పరిస్థితులను మన ముందు పెట్టాడు. ఉదాహరణకు సింహాపు గుహలో దాని పెట్టాడు. అసాధ్యమైనటువంటి సిచ్యువేషన్ వస్తాయేమో అని అంటే దేవుడు సింహపు లోపలను రాజు శాస్త్రాన్ని మార్చేశాడు. రాజు శాస్త్రం మారుతుందా అసాధ్యం, సింహకుమారు మారుతుందా అసాధ్యం, కానీ నీవు అనుకోలేదా సాధ్యం. నీవు అనుకున్నప్పుడు దేవుడు సాధ్యం చేసి చూపిస్తా మనం దేవుడు మన పక్షంగా ఉన్నాడని చూపించడానికి అసాధ్యమైన సిచ్యువేషన్స్ లోకి దేవుడు మనం తీసుకెళ్ళాం.
నీ విశ్వాసం గురించి చెప్పాలంటే నీకు సవాలు ఇవ్వాల్సింది. లేకపోతే సవాలు ఎలాగంటే కొన్నిసార్లు చాలా ఒత్తిడి తీసుకొస్తుంది. కానీ దేవుని విశ్వాసం అపారమైన విశ్వాసం వచ్చిన వాళ్ళు ఒత్తిడికి లోనులేదు. దాని ఒత్తిడికి లోనుగా లోనులేదు. రావాలని రావట్లేదు కానీ దాని మాకు రావాలి. పేరు చేస్తాలో ఉన్నాడు. ఒత్తిడి చూడగా మొదలు నాకు ఒత్తిడి పడుతున్నాడు. ఎంత నిశ్చయం అంటే మనం ఒత్తిడిని చేస్తాం. ఎంత నమ్మకము అంత ఒత్తిడిని చేస్తాం. దేవుడు నూతన మార్గంలో అందరూ చూపిస్తాం. కొత్త మార్గం లోపలి మార్గాలు సముద్రమే పారైపోతుంది. గోడ ఊరిపోతాయి. కొత్త మార్గాలు చూపిస్తుంది. అన్నీశ్వరు వేసులో దేవుడు మనల్ని మార్గాలు లోపం చేస్తాం. చూడాలనుకుంటే సవాలు అంగీకరిస్తే దేవుని మహిమ తీసుకొచ్చే అద్భుతాలు చూస్తారు. చాలా మంది చాలా చాలా సాక్ష్యాలు పెట్టుకుంటారు. అందులో కొన్ని సవాళ్ళు స్వీకరించినప్పుడు జరిగాకుంటారు. కొన్నిసార్లు ఇలాంటి అద్భుతాలు చూడటం వల్ల మా విశ్వాసం కలిపి ఉంటుంది. దేవుని మహిమ రోజున ధర్మపడి ప్రేరణలో నాకు సాక్షి చెప్పారు. డాక్టర్ చెప్పారు సంతానం ఇంపాసిబుల్. మీరు కృత్రిమ గర్భధారణ ప్రయత్నం చేయండి. వేరే మార్గం లేదు అది కూడా ఇంపాసిబుల్ అని చెప్తే మేము దేవుడు చూస్తాము నమ్మకం చూస్తాము. ఇది ఛాలెంజ్, లైఫ్కు సంబంధించిన ఛాలెంజ్. కానీ నేను దేవుడు చూస్తాం, నేను ఇచ్చిన ప్రజలకు నేను సమర్పిస్తున్నాను. కానీ పాపకుండా సవాళ్ళు స్వీకరిస్తే దేవుడు ఎంత మనము కోరుకునే వాళ్ళు. టేక్ ది ఛాలెంజ్, లివ్ యువర్ ఫెయిత్. అప్పుడు కాదు ఎక్కడో జరిగే సవాళ్ళు మన మన ఎక్స్పీరియన్స్ మన కళ జరగడానికి చూస్తాం. కాకపోతే ఇలా చూడాలనిపిస్తే భయమేస్తుంది. అసాధ్యమైన పరిస్థితి ఎవరు భయమేస్తుంది. మోసే మొదట ఆయన కమ్ముల అర్థం కనిపిస్తుంది. మనలో మొదట కనిపిస్తుంది. మోసే ఏ ప్రత్యక్షమాడు మాట్లాడుతున్నాడు నిల్లో ఇలాంటివి ఇప్పుడు మోసే భయమేసింది. సవాళ్ళు ముందు పెడతాను. నీ ఒత్తిడి
స్వర్గానికి వెళ్తా స్వర్గమే అద్భుతాలు కలిగి జరగడం వస్తున్నాయి అలాంటి విశ్వాసం కలిగి ఉండడం వస్తున్నాయి ఒకటి మన దేవుడు విశ్వాసంతో ప్రార్థన చేయాలి ఆయన ఎక్కడ ఏ పని చేయాలంటే ఆ పని అలా నడిపిస్తే అలా ముందుకున్నట్లయితే అద్భుతాలు మరి అంటే చెప్పండి మీ దాసులు మీ చెప్పండి చెప్తున్నా నాకు జరగదు చరిత్ర మార్చేసి సమయం మాట్లాడాడు చిత్తము ఇదిగో మీ దాసు ఆలోచిస్తున్నాడు లోపడతాడు చరిత్ర మాట్లాడాడు ఎప్పుడైతే మనం ఆయన మాటను లోపడతాం అని చెప్తాము అది ఎలాంటి టాస్క్ అయినా సరే నీ లోపడే ఉండటం రిజల్ట్ సూపర్ న్యాచురల్ అందువల్ల మన పేరు కానీ దేవుడికి మహిమ వస్తుంది అందువల్ల మన పేరు కానీ దేవుడికి మహిమ వస్తుంది మనుషులు బతుకులు దీవించాలి మా కృపలో తండ్రి ఈ లోకంలో దాచుకుంటున్నాడు మా మహిమ కోసం బతుకుతే మీ మహిమ కోసం బతుకుతే మీరు సంతోష పనులు పరిపాలన చేస్తే అదే మాకు ధన్యత బయట నుంచి ఏమిస్తున్నామని హృదయం లోపల చేస్తున్నామని చూస్తున్న దేవుడి వాక్యం వినిపిస్తుంది మా హృదయం మా చేతి రెండు అలైన్ అవ్వకపోతే అందులో దీవెన లేదు ట్రాన్స్ఫర్మేషన్ ఇది మీరు కోరుకుంటున్నారు మా హృదయాలు పాత్ర చెందారు మా చేతులు మా శరీరం పాత్ర చెందారు ఏది మీకు ఇష్టమో పరీక్షించాలి మీకు ఇష్టమైనదే చేయాలి అందులో ధన్యత మీకు ఇష్టం లేని చేయకూడదు అందులో ఇలాంటి ట్రాన్సాక్షన్ ఇలాంటి ఆత్మీయత ఇలాంటి విశ్వాసం మనం నడిపించింది నేను ఏం చేయమంటారు మీ మాట చెప్పిన చేయగలిగిన మనస్సు మాకు ధరించిన కొన్నిసార్లు సవాళ్ళు వస్తాయి ఒత్తిడి వస్తాయి కానీ అందులో మీరు మాకు ఉన్నారని అర్థమైనప్పుడు ఏ సవాళ్ళైనా అందులో మీ మహిమ మాత్రమే చేయించి వాళ్ళని నిలబడతారు ఈ అనుభవాలు చదువుకుంటున్నా వింటూ ఉన్నా కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నా కొన్ని ఇతర జీవితాలలో ఎక్స్పీరియన్సెస్ చూస్తూ ఉన్నాయి కానీ మా జీవితంలో ఇలాంటి అనుభవాలు ఇంకా ఎక్కువ కావాలి సూపర్ న్యాచురల్ అవుట్కమ్స్ మా జీవితంలో ఇంకా ఎక్కువగా మీరు చూడాలి మీరిచ్చే ఆ విడుదల ఆ అభివృద్ధి ఎలా ఉంటుంది మీరు కన్నా చూడాలి దేవమాత్రం మీరు చేయగలిగిన పని మాకు చెప్పండి ఎలాంటి సవాళ్ళైనా మా హృదయాన్ని సిద్ధపరచిన లోపంలో ఉన్న ప్రతి ఒక్క దీవులు మా మనందరికీ పెంచిన చివరి వేస్తున్నామని పిలుపుచున్నాను Thank you.
యోగ్యత కొరకైన ప్రార్థన కీర్తన 277వ కీర్తన వీలైనప్పుడు ఈ కీర్తన కీర్తన పుస్తకంలో చదివితే అనేక ఆత్మీయ మేలును మనం పొందుతాం. సిద్ధపాటు ప్రార్థన కొరకై ఇందులో ఒక మాట చదువుతున్నాం. మాకున్న స్వనీతి బలము కాక నీ దయా హృదయం మే నమ్మచ్చు నీ దగ్గ బలము చేర తెగించింది. మా స్వనీతి బలము కాక నీ దయా హృదయమే నమ్ముతూ నీ బలం చేస్తున్నాను. కలవచ్చి ప్రార్థన చేస్తున్నాను. కృపగల తండ్రి, మా నీతిని బట్టి, మా అతిశయాన్ని బట్టి, మా బలమును బట్టి, మా ధనవంతులను బట్టి కాదు, కానీ కేవలము నీ దయా హృదయమును బట్టి నిన్ను సమీపించగలుగుతున్నాను. ధైర్యంగా నీ కృపాసనమునందుకు రావచ్చుటకు మాకిచ్చిన అనేక కృపలను బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను. మేము నీలో జీవించడానికి, నీ కొరకు జీవించడానికి చాలినంత కృపను మీరు దయచే దేవుడిని నమ్మి మిమ్మల్ని సమీపిస్తున్నాను. ఈ బలలో పాల్గొంటూ ఉండగా మీకు ప్రీతికరమైన, మీకు సంతోషమును తీసుకొచ్చే మేము స్మరిస్తూ ధ్యానిస్తూ అందుకొరకే మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ చేయుటకు మీరు మాకు అప్పగించిన పనిని ఏ లోపము లేకుండా, శక్తి వంచన లేకుండా నమ్మకంగా చేసి మిమ్మల్ని కనపరచు, కృపదయ చేయడం బలపరచుకుని ప్రభువైన యేసుక్రీస్తు విడిచిపెట్టిన అడుగు జాబితాను బట్టి మీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తాను. అందులో నడుచుటకు కృపను, యోగ్యతను, ధన్యతను దయచేయండి. ప్రభువైన యేసు నామమున వేడి కొంచున్నాము. నా శరీరం తిరిగి నా రక్తం త్రాగు వాడు నా యందును, నేను వాడి యందును నిలిచి ఉంటును. ఈ మాట జ్ఞాపకం చేసుకుని ప్రభువులో నిలిచి ఉంటే ప్రభువులకు ఇష్టమైన ప్రభువును సంతోషించేవాడు సిద్ధపడుతూ మన హృదయాన్ని సిద్ధపరచుకుంటూ ఈ రొట్టె ద్రాక్ష రసం ఒప్పించుకుంటున్న దేవుని సన్నిధి సహాయం సమాధానపడుతున్నాను. ఈ పాత్ర మీ కొరకు చిందించబడుతున్న నా రక్తం వలన కొత్త నిబంధన. నన్ను అప్పగించబోయే వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. మనుష్య కుమారుడు దైవ చిత్తాన్ని సాధించబోయే Thank you.
ప్రత్యేకమైన కానుకలు ఉన్నాయి, గమనించండి. పిసిఎం కాంపౌండ్ నుంచి జి విజయపాల్, ఎం స్వరూపరాణి మణిపూర్ రిలీఫ్ వరకు 5 రూపాయలు ఇస్తున్నారు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించండి. మణిపూర్ రిలీఫ్ కొరకు పేరు రాయలేదు కానీ 2000 రూపాయలు ఇస్తున్నాను. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించండి. శ్రీమతి సరోజిని స్వర్ణకుమారి వైఫ్ శ్రీ డి జత్రయ్య గారు, డి జత్రయ్య గారికి కాళ్ళ ఆపరేషన్ చేయకరంగా జరిగింది. కృతజ్ఞత కారణంగా 1500 రూపాయలు ఇస్తున్నాను. సంపూర్ణ స్వస్థత ప్రారంభమని వారి సత్యమని శ్రీమతి సరోజిని స్వర్ణకుమారి గారు కోరుతున్నారు. కొన్ని ప్రార్థన మనవులు ఉన్నాయి, దయచేసి ఈ పేర్లు చదువుతున్నప్పుడు ఈ వారమంతా కూడా మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలోను సహవాస ప్రార్థనలోను జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాం. శ్రీ డి జకరయ్య గారికి బెంగళూరులో నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ జరిగింది. 2 మోకాళ్ళకు ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేయించుకున్నారు. దేవుని కృపలో మనందరి ప్రార్థనల వల్ల సర్జరీ జయకరంగా జరిగింది. ఏ కాంప్లికేషన్ లేకుండా జరిగింది. వారు కోలుకుంటున్నారు. సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం నుంచి వారు మన మధ్యకు వచ్చిన అక్కడ ఇంకా కొన్ని రోజులు స్టే చేస్తారు కాబట్టి వైద్యం ద్వారా దేవుని కృప ద్వారా వారు మేలు పొందొచ్చినట్లుగా వారిని మన ప్రాంతంలో జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే మన చర్చ్ ఎల్డర్స్లో అజయ్ కుమార్, ప్రేమలేదు వారి కుమారుడు, పెద్ద కుమారుడు నాని చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఎడమ కాలం నరువు కొంచెం కట్ అయింది లేదు కాబట్టి తన గురించి బెడ్ రెస్ట్లో ఉన్నాడు. నానిని వ్యక్తిగత ప్రాంతంలో జ్ఞాపకం చేసుకున్నాం. యవనొస్తారు కాబట్టి పెద్ద కాంప్లికేషన్స్ లేవు, కానీ చాలా రోజులు బెడ్ రెస్ట్ అవసరమైతేనో ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. సర్జరీ అవసరం లేదని కూడా డాక్టర్లు చెప్పారు కాబట్టి ఏ సర్జరీ అవసరం లేకుండానే సంపూర్ణ స్వస్థత కలిగినట్టుగా ప్రార్థన చేయవలసిన వారిని అనుకున్నాం. అలాగే డివి కరుణ్ కుమార్ గారు వారు కూడా సైడ్ పెయిన్ పెట్టి బాధపడుతున్నారు. పోయిన ఆదివారం చర్చ అయిపోయిన తర్వాత కొంచెం పెయిన్ స్టార్ట్ అయింది. కొంత నెమ్మది ఉండడానికి ఇంకా కొంచెం ఇబ్బంది ఉంది. దేవుడు వారిని సంపూర్ణంగా స్వస్థపరిచినట్లు కాకుండా వారికి వారిని ప్రార్థన చేద్దాం. శ్రీమతి శివమణి గారు, ఆమె కూడా ఫెమిలీ హాస్పిటల్లో ఫెమిలీ హాస్పిటల్లో సర్జరీ అయింది, రికవర్ అయింది, డిశ్చార్జ్ అయింది, ఇంటికి వచ్చింది. ఆమె కూడా సంపూర్ణంగా రికవర్ అయ్యేటట్లుగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పెద్దలు డివైజయ్య గారికి కంటికి ఆపరేషన్ జరిగింది. చాలా మటుకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, కానీ ఇంకా సంపూర్ణమైన స్వస్థత కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రవి టి చంద్రయ్య గారి కొరకు ప్రార్థన చేద్దాం. చాలా మటుకు దేవుడు స్వస్థతనిచ్చాడు, ఇంకొంచెం ఇంకా కంప్లీట్గా క్యూర్ అవ్వలేదు కాబట్టి ఆయన స్వస్థత కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అలాగే సంఘ పరిచారకులు బి కృష్ణపరిజ్ఞాని బాగున్నాయి సత్యమని ఆశీర్వాదాలు కూడా నిన్న రోజు కొంచెం బీపీ సమస్యకు కొంచెం ఇబ్బంది పడింది కాబట్టి ఆమె ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. సో ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రార్థన మనలో ఉంటే చిన్న చీటి రాసి పంపించండి, లేదా గ్రూప్లో పెట్టండి, లేదా ఎవరికైనా ఎల్డర్స్ తెలియజేయండి. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. ఇది ప్రార్థన మనం సంఘ ప్రకటనలు మనం సెక్రటరీ
ప్రభు నామం మీకు అందరికీ శుభం తెలియజేస్తున్నాం. ఈ వారం మన సంఘ కార్యక్రమాన్ని గమనించండి. సువార్త 2 వారాలు సువార్త ఎక్కడ కూడా చేయడం ఉండలేదు. గ్రామాల్లో ఉన్న పరిస్థితులను బట్టి మీరు నాకు చెప్తున్నారు. అక్టోబర్ 1వ వారం నుంచి మళ్ళీ సువార్త రెజ్యూమ్ చేస్తారు. సిసిఎఫ్ అండ్ బిఎఫ్ కారణం ఈరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. ఇంగ్లీష్ సర్వీస్ సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు జరుగుతుంది. ఇందులో మన సంఘ కాపరి గారైన రెవరెండ్ డాక్టర్ కె విక్రమానంద్ గారు దైవవర్తమానాన్ని అందిస్తారు. స్త్రీల సమాజం వారు ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు సంఘ ఆవరణకు రావాల్సిందిగా కోరుచున్నాము. రిటీట్ కొరకైనా పాటలు ప్రాక్టీస్ చేయడానికి మరి ప్రార్థించడానికి వారిని 5:30 గంటలకు స్త్రీలందరూ కూడా సంఘ ఆవరణకు రావాల్సిందిగా కోరుచున్నాము. సోమవారము సాయంత్రము 6 నుంచి 7 గంటల వరకు స్టాండింగ్ కమిటీ జరుగుతుంది. మెన్స్ ఫెలోషిప్ సాయంత్రం 7 నుంచి 8:30 గంటల వరకు జరుగుతుంది. అందులో మన సంఘ కాపరి గారు వాక్య పరిచయం చేస్తారు. బహిరంగ కూడిక ధర్మపేటలో బుధవారం రోజు సాయంత్రము 7 నుంచి 8:30 గంటల వరకు జరుగుతుంది. గురువారం రోజు సాయంత్రము 5:30 గంటలకు ఆలయంలో స్త్రీలందరూ కూడా రిట్రీట్ కొరకైనా ప్రాక్టీస్ కొరకు అవసరంగా కోరుతున్నారు. శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థనలు 12:00 నుంచి 3 గంటల వరకు జరుగుతాయి. అందరూ కూడా పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. శుక్రవారం కాటేజ్ ప్రేయర్ సాయంత్రం 7 నుంచి 8:30 గంటల వరకు జరుగుతుంది. ఎవరి గృహం అనేది వాట్సాప్లో మీకు తెలియజేయబడుతుంది. శనివారం సాయంత్రం 6:30 నుంచి 7:30 గంటల వరకు తెలుగు సర్వీస్ కొరకన్నా కోర్ ప్రాక్టీస్, సాయంత్రం 7:30 నుంచి 8:30 గంటల వరకు ఇంగ్లీష్ సర్వీస్ కొరకన్నా కోర్ ప్రాక్టీస్ జరుగుతుంది. వచ్చే ఆదివారం సండే స్కూల్ ఉదయం 8:00 నుంచి 9:00 వరకు నిర్వహించబడుతుంది. మన తెలుగు ఆరాధన ఉదయం 8:00 నుంచి 10:00 వరకు జరుగుతుంది. ఇందులో మన సంఘ కాపరి గారు పంపపరిచయం చేస్తారు.
Thank you.
Çeviri ve Altyazı M.K.